మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో నిరుపేద వధు వివాహానికి ప్రముఖ సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు అండగా నిలిచారు. రామేంపేటలో నివాసం ఉండే ముత్తరగల్ల శ్యామల యాదగిరి దంపతుల కుమార్తె మేఘన వివాహానికి పుస్తే మట్టలు బహూకరించారు. ఈరోజు స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహిస్తున్న వివాహ మహోత్సవానికి వెళ్లిన ఎర్రం ఆంజనేయులు దంపతుల చేతుల మీదుగా వధువుకు పుస్తే మట్టలు అందజేసి ఆశీర్వదించారు. మండల పరిధిలో ఇప్పటి వరకు 105 మంది వధువు వివాహాలకు పుస్తే మట్టలు అందించినట్టు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి, రొయ్యల పోచయ్య, రొయ్యల కిషన్, పోచమ్మల, కర్ర నరేందర్, కిషన్, గంగరి పోచయ్య, పెంటమీద శీను తదితరులు పాల్గొన్నారు. ముత్తరగల్ల శ్యామల యాదగిరి గారి కుమార్తెకు మేఘనకు పెళ్లి జరుగుతున్న సందర్భంగా శ్రీ ఆంజనేయులు గారు పెద్ద మనసుతో మరి అందరితో కాని పని ఆయన ఇప్పటి వరకు 104 పుట్టబట్టలు ఇవ్వడం జరిగింది. రామాయపేట పట్టణానికి చెందిన నిరుపేద కుటుంబం ముత్తరగల్ల యాదగిరి కుమార్తె మౌనిక యొక్క పెళ్లి సందర్భంగా రామాయంపేటకు చెందిన ఎర్ర మంజనేయులు గారు ఈరోజు పుస్తే మట్టలు బహుకరించాడు. ఈరోజు రామాయంపేటలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొన్నటికి 104వ పుస్తే మట్టలు, ఈ రోజుతో 105వ పుస్తే మట్టలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనము తల్లిదండ్రి కృపతోని వాళ్ళతోని కృపతోని కూడా దేవు కృప అన్ని ఆశీర్వాదతోని మనము అందు ముందు పోతున్నాం. ఏది కానీ గుళ్ళకు కానీ ఏదైనా అన్నదానాలు కానీ ఏ కార్యక్రమమైనా మనము ఇప్పటికి కూడా ఎవరు అడిగినా కాల్ చేయటం జరగలేదు. ముందు ముందు ఇట్లనే ఇవ్వడం జరుగుతుంది. అది భగవంతుడు ఆశీర్వించాలని, ఇది కాదు ఏదైనా చేయగలుగుతా అని భగవంతుని ఆశీర్వదిస్తున్నాను.